హలో హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారో అందరూ బాగానే ఉన్నారనుకుంటాను ఫ్రెండ్స్. ఈరోజు మనకు వచ్చిన టాపిక్ ఏదంటే, మనకు అనేది మన ఇంట్లో ఫ్రిడ్జ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ ఫ్రిడ్జ్ అనేది మన ఇప్పుడు మనకు వర్కింగ్ కాలేదు. ఆ ఫ్రిడ్జ్ని మనం ఎలా రెడీ చేసుకోవాలి అనేది ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, మన ఫ్రిడ్జ్ డోర్ అయితే ఓపెన్ చేయడం జరిగింది. మన ఫ్రిడ్జ్ లోపలైతే మనకి లైట్ అయితే ఆన్ అవుతుంది, కానీ మనకు ఫ్రిడ్జ్ అనేది కూలింగ్ కావట్లేదు. అది ఎందుకు కావట్లేదు ఏంది అనేది ఈ వీడియోలో మీకు చూపిపడుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం అయితే ఇప్పుడు బ్యాక్ సైడ్ మనం ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ అనేది మనకి ఎలక్ట్రిక్ రిలేవాలు వస్తాయి ఫ్రెండ్స్, అంటే మన కంప్రెసర్ అనేది కూడా ఆన్ సౌండ్ రావాలి. అలాగైతేనే మనకి ఫ్రిడ్జ్ ఓకే ఫ్రెండ్స్. బ్యాక్ సైడ్ చూడండి ఫ్రెండ్స్, మనం ఈ కంప్రెసర్కి సంబంధించిన వైరింగ్ అయితే మనం ఇప్పుడు చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్. అంటే మన కంప్రెసర్ రన్ అవుతేనే కదా మనకి అనేది ఫ్రిడ్జ్ అనేది వర్క్ అయ్యేది. మనం ఈ కంప్రెసర్ సంబంధించిన వైరింగ్ చెక్ చేసుకుందాం ఫ్రెండ్స్ మనము. ఓకేనా, ఇప్పుడు ఆ వైరింగ్ చూడండి, మనము ఈ వైరింగ్ ఇదంతా మొత్తం క్లిప్పింగ్ మొత్తం ఓపెన్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడుగా మనం అయితే బ్యాక్ సైడ్ క్యాప్ ఓపెన్ చేద్దాం ఫ్రెండ్స్. అంటే చూడండి ఫ్రెండ్స్, మనకి క్యాప్ ఒకటి తీసింది కదా, మన ఈ వైరింగ్ సంబంధించి ఆ క్యాప్ ఉంది. ఆ క్యాప్ తీసుకొని మన లోపల చిన్న ఎలక్ట్రిక్ రిలేలు ఉంటాయి ఫ్రెండ్స్, ఆ రిలే అనేది మనం తీయాలి బయటికి. వన్ బై వన్ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్, ఎవరు మిస్ కాకుండా కరెక్ట్గా చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం రిలే తీస్తున్నాం చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక రిలే చూపిస్తాను మీకు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ రిలే అయితే బ్లాక్ రిలే కానిస్తుంది కదా ఫ్రెండ్స్. ఈ రిలే అయితే మనకి ఎందుకు, మనకి ఈ రిలే వచ్చేసి మనకి కంప్రెసర్ రన్ అవ్వడానికి ఒక ఫిల్టర్ లాగా ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. ఇది అంటే మన పవర్ అనేది ఇందులోకి వచ్చి దీని ద్వారా మన కంప్రెసర్లోకి వెళ్తుంది ఫ్రెండ్స్ పవర్. అంటే మనం ఈ రిలేలో ప్రాబ్లం ఉన్నా మన కంప్రెసర్ అనేది రన్ కాదు ఫ్రెండ్స్. మనకి మీకు ఈ రిలే కూడా ఓపెన్ చేసి చూపిస్తాను కాసేపు. బ్యాంకు ఒక రిలే కూడా ఉంటుంది ఫ్రెండ్స్, అది ఆ రిలే కూడా ఒకసారి చెక్ చేసి చూద్దాం చూడండి. రెండు రిలేలు వస్తాయి ఫ్రెండ్స్ ఆ ప్లేస్లో మనకి చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది ఒకటి, అదొకటి రెండు వస్తాయి ఫ్రెండ్స్ మనకి. మెయిన్ రిలే అంటే ఇదే ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చూపించాను కదా అది ఫ్రెండ్స్. ఇది అయితే ఒకసారి దీన్ని మనం మల్టీమీటర్ ద్వారా మీకు చెక్ చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఒకసారి చూసుకోవాలి ఫ్రెండ్స్, పట్టుకొని ముందు పడితే చూసారు ఫ్రెండ్స్. అంటే ఓకే చూసారు కదా ఫ్రెండ్స్, మనకైతే ఈ రిలే అనేది మనకు వర్కింగ్లో ఉంది ఫ్రెండ్స్. ఈ విధంగా బజర్ సౌండ్ వస్తే వర్కింగ్. ఓకే ఫ్రెండ్స్, మనమైతే రిలేను ఓపెన్ చేసి రిలే లోపల ఏమైందో ఏముందో చూసుకుందాం ఫ్రెండ్స్. అంటే మనకి ఈ రిలే ఇందాక మీకు చెప్పాను కదా ఫ్రెండ్స్, ఈ రిలే ద్వారా మనకి కంప్రెసర్ అనేది కంప్రెసర్లోకి పవర్ వెళ్తుందని. అంటే మనకి రిలేలో ప్రాబ్లం ఉన్నా కూడా మనకి కంప్రెసర్ లేక అనేది పవర్ అనేది పోదు ఫ్రెండ్స్. అందువల్ల ఈ రిలే ఓపెన్ చేసి మనం చూద్దాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మీకు కానొస్తుంది కదా సైడ్ అనేది కొంచెం చిన్న లాక్ టైప్ ఉంది ఫ్రెండ్స్. దాన్ని లైట్గా ప్రెస్ చేసి దాన్ని ఓపెన్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూసారా అలా విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ లోపల, జాయింట్ ఓపెన్ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్. రౌండ్గా చిన్నగా బ్యాటరీ టైప్లో ఉంది చూడండి ఫ్రెండ్స్, అది దాని లాగే తీసేస్తున్నాం ఫ్రెండ్స్ బయటికి. మీరు ఏదైనా టెస్టర్ అట్టడం తీసుకోండి ఫ్రెండ్స్, టెస్టర్ తట్ట అన్నీ కూడా వచ్చేస్తుంది ఫ్రెండ్స్. అది చూసారు ఫ్రెండ్స్, ఇది అనేది మన జీరో మన చిన్న బ్యాటరీ టైప్లో రావాలి ఫ్రెండ్స్. అది రౌండ్ జీరో కటింగ్ టైప్ వస్తుంది ఫ్రెండ్స్. అది అది ఏమైందంటే ముక్కలు ముక్కలు అయిపోయింది ఫ్రెండ్స్. అది అంటే దీనివల్ల దీని అంటే డైరెక్ట్ అనేది పవర్ అనేది డైరెక్ట్ కంప్రెసర్లోకి పోకుండా ఆ రిలే లేకపోయి రిలే ద్వారా మన కంప్రెసర్లోకి పవర్ వెళ్ళిపోతుంది ఫ్రెండ్స్. అది లోపల అనేది డ్యామేజ్ అయిపోయింది, అంటే లోపల హీట్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది ఫ్రెండ్స్ దీని లోపల రిలే లోపల. అందువల్ల కట్ అయిపోతుంది ఫ్రెండ్స్. అది ఇప్పుడైతే మనం చిన్న ముక్కు ఉంది కదా ఫ్రెండ్స్, దాన్నే మనం ప్రస్తుతానికి మీకు ఐడియా మీకు చూపించడం కోసం దాన్నే సెట్ చేసి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మనం ఇలా చేసుకున్నా కూడా నడుపుకోవచ్చు ఫ్రెండ్స్, ఒక పది రోజులు నడుపుకోవచ్చు, తర్వాత రిలే మార్చుకోండి, ఇబ్బంది అయితే ఏం లేదు. సరే ఇబ్బంది అంత ఎందుకు అనుకుంటే మీరు రిలే ఒకటి తెచ్చేసుకొని వేసుకుంటే సెట్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మీకు ఈ రిలే అనేది మీకు ఎలా వర్క్ అవుతుందో లేదని చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. అది చూడండి ఫ్రెండ్స్, అది ఉంది కదా ముక్క అనేది మనం లోపల దాంట్లో చిన్న సెట్ చేసి బిగిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఆ విధంగా సెట్ చేసుకోండి ఫ్రెండ్స్ రిలే లోపల చిన్న ముక్క. అది ఆ రెండు క్లిప్పులకు అనేది పవర్ అది అటాచ్మెంట్ ఉంటుంది ఫ్రెండ్స్. రెండు సెంటర్లో మధ్యలో ఆ రెండు క్లిప్పులకు ఆనుకునే విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ అది బ్యాటరీ అనేది చిన్నగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మనం లోపల అనేది చిన్నగా దాన్ని సెట్ చేసాము. మల్టీమీటర్తో కొంచెం లోపల బయటకు ఉంది, కొంచెం లెవెల్ అడ్జస్ట్మెంట్ మెయిన్ చూసుకోవాలి ఫ్రెండ్స్ లోపల. అంటే రెండు పిన్నులకి మధ్యలో కరెక్ట్గా ఉండేటట్లుగా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఈ విధంగా మనం చేసుకోవాలి ఫ్రెండ్స్ మనము. ఓకే ఫ్రెండ్స్, మనమైతే రిలేకి క్యాప్ సెట్ చేసుకున్నాం. మనం క్యాప్ సెట్ చేసుకొని మనం ఫ్రిడ్జ్కు
కనెక్షన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. చూసారా ఈ విధంగా సెట్ చేసాము. ఈ ఇప్పుడు ఎలా ఉంది వైరింగ్ అలా సెట్ చేసుకుందాం. ఆ పిన్ ఉంది కదా ఫ్రెండ్స్, ఆ పిన్ అనేది మనకి దాన్ని సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. మీరు చూపిస్తాను చూడండి, ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి క్లిప్పింగ్ ఉంది కదా, ఆ క్లిప్పింగ్ అనేది మనం ఈ రిలే ఉంది చూడండి ఫ్రెండ్స్, ఈ రిలే క్లిప్ కి దానికి అటాచ్ చేయాలి ఫ్రెండ్స్. మనం ఓకే ఫ్రెండ్స్, అటాచ్ చేసుకొని మనం ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ ఏ విధంగా తీసామో సేమ్ అదే విధంగానే అదే ప్లేస్లోనే ఈ రిలే అనేది మనం సెట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మనం ఏ విధంగా వైరింగ్ తీసామో సేమ్ అదే విధంగానే వైరింగ్ మనం రిటర్న్ మన కంప్రెసర్ కింద సెట్ చేస్తాం చూడండి ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, ఇందాక మీకు చెప్పాను కదా ఇది మనకు ఫిల్టర్ లాంటిదని. మనం దీన్ని ఇందాక మనం ఫిట్ చేసుకున్నాం, సేమ్ అదే విధంగానే దాన్ని కంప్రెసర్కి అనేది సెట్ చేస్తాం ఫ్రెండ్స్. ఈ చిన్న ఈ విధంగా పిన్ హోల్స్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్ లోపల కంప్రెసర్కి, ఆ హోల్స్కి దీనికి సెట్ అయ్యేటట్టుగా మనం సెట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఫ్రెండ్స్ మనకి ఇవి రెండు ఫ్లెగ్లు ఉన్నాయి కదా, రెండు మనం అటాచ్మెంట్ చేసుకోవాలి. మెయిన్ పవర్ అవి రెండు అటాచ్మెంట్ చేసుకోవాలి చూడండి ఫ్రెండ్స్. ఆ రెండు జాయింట్ చేసుకొని మీకు రిటర్న్ మీకు ఫ్రిడ్జ్ అనేది మనం వైరింగ్ కలిపి అవి ఆన్ చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఒకసారి మనకైతే వైరింగ్ కలెక్షన్ అయితే సరిపోయింది ఫ్రెండ్స్. ఇంతే మనం ఇప్పుడు మనం కరెంట్ ప్లగ్లో పెట్టేసి మీకు చెక్ చేసి చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడైతే మన ప్లగ్ కానీ మన ప్లగ్ బ్యాగ్స్ సెట్ చేసుకుందాం చూడండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, చూడండి ఫ్రెండ్స్, ఎవరికైనా సౌండ్ అర్థమవుతుందో చూడండి. ఓకే ఫ్రెండ్స్, సౌండ్ నిలబడిస్తూనే ఉంటుంది మీకు, ఒకసారి గమనించండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మనకి ఈ విధంగా అనేది మనకి కంప్రెసర్ సౌండ్ రావాలి ఫ్రెండ్స్. ఈ విధంగా వస్తే మన ఫ్రిడ్జ్ అనేది కరెక్ట్గా వర్కింగ్లో ఉన్నట్లు ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు లోపల ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. చూడండి ఫ్రెండ్స్, లైట్ కూలింగ్ కూడా చూడండి ఫ్రెండ్స్, ఏ విధంగా వస్తుందో వాటర్ అది ఫ్రెండ్స్. ఫ్రిడ్జ్ అయితే ఫుల్ కండిషన్లో వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, మన ఫ్రిడ్జ్ ఏ విధంగా మనం రెడీ చేసుకున్నామో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా ఏదైనా ప్రాబ్లం ఉంటే చిన్న చిన్న మైనర్ ప్రాబ్లం మనం ఇంటి దగ్గరే ఉండి మనం ఫ్రిడ్జ్ని ఏదైనా కానీ రిపేర్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే బాయ్ ఫ్రెండ్స్.